వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 60 రోజులుగా రైతులు జరుపుతున్న శాంతియుత ఆందోళనకారులపై బీజేపీ ప్రభుత్వం చేసిన లాఠీ చార్జిని ఖండిస్తూ సీతమ్మధార జంక్షన్ అల్లూరి విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు జి వామన మూర్తి మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణల బిల్లులను ఉపసంహరించుకోవాలని, ఢిల్లీలో రైతాంగం జరిపిన ఆందోళనకారులపై జరిగిన లాఠీ చార్జిని ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రవికృష్ణ, కె రమణ తదితరులు పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతులపై జరిగిన లాఠీ చార్జిని ఖండించండి.